విజయనగరం సాయంత్రం 4:18 నిమిషాలకు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను అధిరోహించిన పూజారి బంటపల్లి వెంకటరావు. 4:37కి సిరిమాను రథోత్సవం ప్రారంభం. జాలరివల పాలధార తెల్ల ఏనుగు అంజలి రథం ముందు నడవగా భక్తుల జయ జయ ధ్వానాల మధ్య సిరిమాను రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ పైడితల్లి అమ్మవారు తన పుట్టినిల్లు విజయనగరం కోట వద్దకు వెళ్లి రాజకుటుంబాన్ని భక్తులను ఆశీర్వదించిన అమ్మవారు. కోటపైనుంచి సిరిమాను సంబరాన్ని తిలకించిన ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆవరణలో ఆసీనులై సిరిమానోత్సవాన్ని తిలకించిన మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీ చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు. సిరిమానోత్సవాన్ని తిలకించిన లక్షలాది మంది భక్తులు.